అలిపిరి నడక మార్గంలో 7వ మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై చిరుతపుల్లి దాడి చేసింది. గురువారం రాత్రి ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో బాలుడిపై దాడి చేసిన చిరుత పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. భద్రతా సిబ్బంది కేకలు వేయడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ గా గుర్తించారు. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నడక దారిలో చిరుత దాడి చేయడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. బాలుడికి ప్రాణ అపాయం లేదని తెలిపారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కాలినడక మార్గంలో భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిరుత దాడి నేపథ్యంలో భక్తులను గుంపులుగా పంపుతున్నామన్నారు.